హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ హోమ్ ఆఫ్ అలర్ పిల్ల నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి తక్కువ ఇంగ్రీడియన్స్ తో చాలా ఫాస్ట్ గా అయిపోయే రవ్వ కేసర్ని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను మరి ఇంకెందుకు లేట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో బొంబాయి రవ్వ 1 కప్ పాలు 2 కప్స్ వాటర్ 2 కప్స్ పంచదార 1 కప్ కిస్మిస్ ఇలాచీ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ జీడిపప్పు నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ ముందుగా ఒక పాన్ లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి జీడిపప్పుని అలాగే కిస్మిస్ ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వని వేయించుకొని పక్కన పెట్టుకోండి మీరు ఏ కప్ తో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్ తో వాటర్ ని అలాగే పాలని కూడా తీసుకోవాలి అప్పుడే రెసిపీ అనేది కరెక్ట్ గా వస్తుంది రవ్వని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల పాలు అలాగే 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి రెడీ చేసుకున్న ఈ పాలని ఒక పాన్ లోకి యాడ్ చేసుకోండి పాలు మనకి ఒక పొంగొచ్చాక పంచదారని యాడ్ చేసుకోండి అలాగే ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకోండి రవ్వని యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండడానికి చూస్తున్నారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి ఫైనల్లీ మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ గా ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి థాంక్స్ ఫర్ వాచింగ్ నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ